అందరికీ కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు అర్పణ. రచన ఎన్ భారతీదేవి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? గేటు బయట సైకిల్ బెల్ వినిపించింది. శిల్ప మనసు పున్నమి నాటి కడలి కెరటంలాగా ఎగిసిపడింది. చెప్పలేని ఆనందం, పరవశంతో పాటు అతను ఆలస్యంగా వచ్చినందుకు కోపం, ఏదో వెళ్తే కూడా ఆమె మనసులో చోటు చేసుకుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి గేట్ తెరిచింది. ఐఎమ్ సారీ, వెరీ సారీ శిల్ప, చెప్పిన టయానికి రాలేకపోయాను, ఇవాళంతా బిజీగా ఉన్నాను, వారం రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు అంది శిల్ప బుంగమూతితో. ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది శిల్ప, ఇప్పుడు మిమ్మల్ని నేను సంజయ్ అడగలేదు. అడగకపోయినా చెప్పడం నా ధర్మం, శిల్ప భుజం మీద చెయ్యేస్తూ అన్నాడు అశోక్. ఈ మీ ధర్మాన్ని మీరు చక్కగా నిర్వర్తిస్తున్నారు కదూ, నాకు బాగా ఆకలిగా ఉంది, 2 నిమిషాలు బట్టలు మార్చుకొని వచ్చేస్తానే, ఇంతకీ త్వరగా భోజనం వడ్డించు. మాట మరస్తూ బట్టలు మార్చుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళాడు అశోక్. అతను వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద భోజనం సిద్ధం చేసింది శిల్ప. భర్త ప్రేమ పూరితమైన మాటలు వింటూ తాత్కాలికంగా తన కోపాన్ని మర్చిపోయి అనిర్వచనీయమైన అనుభూతిని పొందింది. బెడ్రూమ్లో భర్త గుండెల మీద తల అంచుకొని పడుకుంది శిల్ప. ఏమండి, ఈ వారం రోజుల నుంచి మీలో ఏదో మార్పు కనిపిస్తోంది, నాకెందుకో భయంగా ఉంది. పిచ్చ శిల్ప, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడడం, నీ ఊహలకే నువ్వే భయపడడం నీకు అలవాటు. ఇప్పుడేం జరిగిందని భయపడుతున్నావు? బయటికి వెళ్ళిన తర్వాత మగాడికి ఎన్నో పనులుంటాయి, ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుంది, దారిలో ఏ స్నేహితుడో కనిపిస్తే ఆలస్యం కావచ్చు. ఆ మాత్రానికే ఏమేమో ఊహించుకొని నువ్వు భయపడుతూ నన్ను బాధ పెడుతున్నావు, ఆమె ముంగురలను సవరిస్తూ మృదువుగా అన్నాడు. నా పట్ల ఆయనకు ఎంత ప్రేమ, ఎంత అనురాగం, అనవసరంగా ఆలోచనలతో ఆయన్ని సాధిస్తూ బాధ పెడుతున్నానేమో. శిల్ప, ప్రమోషన్ రావడం వల్ల పని ఎక్కువైంది, ఇక నుంచి రోజులాగా 5:30కి రావడానికి కుదరదు. నేను ఆలస్యంగా వచ్చినా నువ్వు పరిస్థితిని అర్థం చేసుకోవాలి, కానీ బాధపడకూడదు. నువ్వు బాధపడితే నేను చూడగలనా? నా మనసును ఎవరో మెలి పెడుతున్నంత బాధగా ఉంటుంది. ఆమె నుదుటి మీద తన పెదవులతో మృదువుగా స్పృశిస్తూ అన్నాడు అశోక్. శిల్ప మనసు పూల రథంలో ఊరేగిన అనుభూతి పొందింది. హృదయానికి రెక్కలొచ్చి మధుర లోకాలలో ఎగురుతున్నట్లు అనిపించింది. నువ్వు నా ప్రాణంలో ప్రాణం శిల్ప, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా మనసు నీ చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆమెను మరింత గాఢంగా గుండెలకు హత్తుకుంటూ ఆమె చెవిలో గుసగుసలాడుతున్నట్టు అన్నాడు. నా మీద మీకెందుకండి అంత ప్రేమ? అదే ప్రశ్న నేను నిన్ను అడిగితే. ముందు అడిగింది నేను అంది నవ్వుతూ. ఆమె నవ్వు అశోక్ మీద సమ్మోహనాస్త్రంలాగా పనిచేస్తోంది. నా పట్ల నువ్వు చూపించే ప్రేమ, అనురాగం, నీ హృదయ సౌందర్యం నన్ను పూర్తిగా నీవాణ్ణి చేసేసాయి. రోజంతా నిన్ను గురించి ఆలోచనలే తప్ప నా మనసులో మరో ఆలోచనే రాదు అంటూనే అతని చేతులు ఆమెను పూర్తిగా చుట్టేశాయి. ఆ ఆనంద రసానుభూతిలో పులకరించిపోతున్న మేనుతో భర్తను అల్లుకుపోయింది శిల్ప. అశోక్ తృప్తిగా భార్యను హత్తుకొని నిద్రపోతున్నాడు. శిల్పకు మాత్రం ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. భర్తకు మెలకు రాకుండా తనను చుట్టి ఉన్న అతడి చేతిని తొలగించి మంచం మీద నుంచి లేచింది. చప్పుడు కాకుండా తలుపులు మూసొచ్చి వరండాలో కూర్చుంది. ఎక్కడో గడియారం 12 గంటలు కొట్టిన చప్పుడు వినిపించింది. ఆరుబయట ఖాళీ స్థలంలో ఉన్న రకరకాల పూల నుంచి గుబాళింపు, అలలు అలలుగా పూల పరిమళాన్ని మోసుకొస్తున్న చిరుగాలి వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచుతోంది. ఒంటరిగా కూర్చున్న శిల్ప మనసును ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టాయి. ప్రతిరోజు సాయంత్రం 5:30 అయ్యేసరికల్లా గేటు బయట సైకిల్ బెల్ వినిపిస్తుంది. శిల్ప బాబుని ఎత్తుకుని ఎదురెళ్ళి గేట్ తెరిచి బాబుని భర్తకు అందిస్తుంది. బాబుని కొద్దిసేపు సైకిల్ మీద అటు ఇటు తిప్పి బట్టలు మార్చుకుని బాబుతో కబుర్లు చెప్తూ టిఫిన్ టీ కార్యక్రమాలు ముగిస్తాడు. అంతసేపు కబుర్లు చెప్తూ భర్తకు ఎదురుగా కూర్చుంటుంది శిల్ప. ప్రతిరోజు క్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం ఇది. వారం రోజుల నుంచి ఆ కార్యక్రమంలో మార్పులు వచ్చింది.
అశోక్ ఇంటికి వచ్చేసరికి ఒక్కరోజు రాత్రి 10 గంటలు కూడా దాటిపోతుంది. అప్పటికి బాబు నిద్రపోతున్నాడు. ఈ వారం రోజుల నుంచి బాబుతో 10 నిమిషాలు గడపడానికి కూడా అతనికి టైం లేదు. శిల్పకు అశోక్తో పెళ్లి జరిగి 3 సంవత్సరాలైనా ఇంకా కొత్తదనం తగ్గలేదు. ఉదయం 8 గంటలు దాటితే కానీ బెడ్రూమ్లో నుంచి బయటకు రానివాడు అశోక్. అప్పటికల్లా పని మనిషి పాచి పనులన్నీ పూర్తి చేస్తుంది. హడావిడిగా టిఫిన్ కాఫీ తయారు చేసేటప్పటికీ అశోక్ తన పనులన్నీ ముగించుకుని ఆఫీస్కి వెళ్ళడానికి నీట్గా తయారై డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు. వేడివేడి ఇడ్లీని నేతిలో ముంచి కారపొడితో అద్ది భర్త నోటికి అందిస్తుంది శిల్ప. అతను టిఫిన్ తింటూనే శిల్ప నడుం చుట్టూ చేతులేసి ఏవేవో చిలిపి చేష్టలు చేస్తాడు. అతను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆమెను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోకుండా వరండా దాటాడు. అతనితో పాటు గేటు వరకు వెళ్ళి కనిపించినంతసేపు చూసి లోపలికి వస్తుంది. మళ్ళీ సాయంత్రం అశోక్ ఇంటికి వచ్చేసరికి అతనికి ఇష్టమైన పద్ధతిలో అలంకరించుకొని అతని రాక కోసం అభిసారికలాగా ఎదురుచూస్తూ ఉంటుంది. అతను రాగానే టీ తాగి బాబుని తీసుకుని సినిమాకో షికారుకో వెళ్తారు. లేకపోతే సన్నజాజి పందరి కింద కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. ప్రతి రాత్రి పున్నమి రాత్రిలాగా గడిచిపోతుంది. భర్త అనురాగ లహరిలో తేలిపోతున్న శిల్పకు దాంపత్య జీవన పదంలో సంపూర్ణత, నిజమైన తృప్తి, ఆనందం పొందుతారు ఒకరి నుంచి ఒకరుకు. శిల్ప కళ్ళలో ఎప్పుడూ ఖరీదు కట్టలేని తృప్తి చంద్రకాంతిలాగా నిండి ఉంటుంది. చీకు చింత లేకుండా నవ్వుతూ తుళ్ళుతూ చూసే వాళ్లకు అసూయ కలిగించేంత ఆనందంగా ఉంటుంది వాళ్ల కాపురం. వారం క్రితం వరకు అనురాగంతో లాలనతో తనను తడిపే భర్త ముద్దులు మూటగట్టే బాబును చూసుకుంటే తృప్తి. ఒక విధమైన గర్వం తొణికిసలాడేది శిల్పలో. తల్లిని తండ్రిని చిన్నతనంలోనే పోగొట్టుకున్న అన్నా వదినల అనురాగంలో అపురూపం పెరిగిపోయింది. ఆమె ఊహలకు తగ్గట్టుగానే అందం, ఉందాతనం, మంచి పర్సనాలిటీ, అన్నిటికీ మించి ఆమెను అర్థం చేసుకోగల మంచి మనసున్న అశోక్ ఆమె జీవిత భాగస్వామి అయ్యాడు. ఈ వారం నుంచి దాంపత్య జీవిత విధానం ఆమె గుండెల్లో ఎక్కడో సన్నగా అసంతృప్తిని పాకిస్తోంది. ఈ వారం నుంచి అది రాను రాను ఒక్కో మెట్టు ఎక్కుతోంది. చివరకు మనసంతా వ్యాపించి ఎక్కడ తనను అశాంతి పాలు చేస్తుందో అన్న భయం పట్టుకుంది శిల్పను. అది అందమైన నీలం రంగు బంగ్లా. ఆ బంగ్లా పేరు శాంతి నిలయం. 800 గజాల స్థలంలో మధ్యగా ఉన్న బంగ్లా, ముందు గేటు, చుట్టూ కాంపౌండ్ వాల్, విలక్షణమైన అందంతో హుందాగా ఆధునికమైన అన్ని వసతులతో చూపులకు ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. మెయిన్ గేట్లోంచి పోర్టుగో వరకు సిమెంట్ రోడ్ ఉంది. దానికి ఇరుపక్కల అతిథులను ఆహ్వానిస్తున్నట్టుగా రంగురంగుల గులాబీ చెట్లు అరవిరిసిన పువ్వులతో శోచనీయంగా ఉన్నాయి. కుడిచేతి వైపున్న ఫౌంటైన్ అందంగా కత్తిరించబడి ఉంది. ఆ కాంపౌండ్లో ఉన్న ప్రతి మొక్క తోట నైపుణ్యాన్ని చాటుతుంది. అక్వేరియంలో చేప పిల్లలు అందంగా కదులుతున్నాయి. అన్ని గదుల్లోనూ ఖరీదైన తివాసీలు పరుచున్నాయి. పోర్టుగో ముందు చావర్లెట్ కారు ఆగి ఉంది. డీప్ వాటర్ బ్లూ కలర్ గల ఆ కారుపై సాయంకాలపు మెత్తని సూర్యకాంతి పడుతూ 16 ఏళ్ళు పడుచు పిల్లలాగా మెరిసిపోతోంది. హాల్లో ఖరీదైన సోఫా సెట్టు, మధ్యలో డెక్కలం టేబుల్, దాని మీద చెన్నై పింగాణి ఫ్లవర్ వాజు, దానిలో ఆ రోజు పూచిన గులాబీలు, గోడలకు ప్రకృతి దృశ్యాలున్న ఆయిల్ పెయింటింగ్స్, హాల్లోని ఫర్నిచర్ ఆ ఇంటి వాళ్ళ అంతస్తును చెప్పకనే చెప్తున్నాయి. ఆ బంగ్లా రాజశేఖర్ గారిది. ఆయన సొంత ఫ్యాక్టరీ, ఇతర బిజినెస్ల్లో షేర్స్ ఉన్నాయి. ఆయనకు వాటితో పాటు ప్రిన్సిపల్డ్ మ్యాన్ అన్న బిరుదు కూడా ఉంది. ఆయన ప్రతి అడుగు డబ్బుతో బేరేజు వేస్తాడు. ఆడే ప్రతి మాట ఆర్చి తూచి మాట్లాడతాడు. ఆయన చేసే ప్రతి అర్థము ప్రయోజనం కూడా ఉంటుంది. ఫ్యాక్టరీ సిబ్బంది ఆయనకు ఎదురుగా నిల్చుని మాట్లాడలేరు. అలా అని ఆయన రాక్షసుడు, కర్కోటకుడు మాత్రం కాదు. చేసే ప్రతి పని చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో చెయ్యాలంటారు. వర్కర్స్ కానీ ఆఫీస్ సిబ్బంది కానీ తమకి ఇది కావాలని అడగక ముందే ఇస్తారు. బోనస్ విషయంలో అయినా అంతే. ఫ్యాక్టరీ సిబ్బంది కోసం వాళ్ళు పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూళ్ళు, హాస్పిటల్స్ కట్టించారు. ఆయనంటే అందరికీ ఎంత భయమో అంతకు మించిన గౌరవం, అభిమానం ఉన్నాయి. కనిపించని ఎన్నో గుప్తదానాలు చేస్తారు.
ఆయన చేతికి ఎముక లేదని ప్రతీతి. ఆయన ఒక్కగానొక్క కూతురు శాంతి. ఆయన భార్యను అమితంగా ప్రేమించేవారు. వాళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని చూసి భగవంతుడే ఓర్చలేక ఆమెను తన దగ్గరికి తీసేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. భార్యతో పాటే సరదాలను కోరికలను చంపుకున్నాడు. తమ ప్రేమ ఫలమైన శాంతిని పెంచి పెద్ద చేయడమే తన జీవిత లక్ష్యంగా పెంచుకున్నారు. ప్రాణం కంటే కూడా ఆయన పరువు ప్రతిష్టలకి ఎక్కువగా చూసుకుంటారు. ఆ ఇంట్లో పనిచేసే నౌకర్లు ఎప్పుడు శాంతి నుంచి ఏ మాట వస్తుందో అని ఆమె కను సైగలోనే మెలుగుతూ ఉంటారు. మెరుపులోని కాంతి, వెన్నల్లోని చల్లదనం, పువ్వుల్లోని లావణ్యం ఆమె మేనలో కనిపిస్తుంది. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన శాంతి ఆకుమాటు గులాబీలాగా అందంగా అమాయకంగా ఉంటుంది. ఆమె కళ్ళు నిర్మలంగా ముని కన్య కళ్ళల్లాగా ప్రశాంతంగా ఉంటాయి. అయినా కళ్ళతోనే లోకాన్ని శపించగలిగినంత హుందాతనం కనిపిస్తుంది. ఆ కళ్ళల్లో ఆరు బయట లాన్లో ఈజీ చైర్లో కూర్చునుంది శాంతి. సాయంత్రం 5 గంటలైంది. సింధూరపు రంగుతో సాయంత్రం శోభతో అందంగా ఉంది వాతావరణం. శాంతి కళ్ళు పరిసరాలను పరిశీలించడం లేదు, గేట్ వైపే చూస్తున్నాయి. కార్ హారన్ చప్పుడు వినిపించింది. ఆ చప్పుడుకే ఒళ్ళు జల్లు మంది శాంతికి. గేట్ ముందు ఆగిన ప్రీమియర్ పద్మిని డీలక్స్ స్పెషల్ కారులోంచి ఫుల్ సూట్లో ఉన్న అశోక్ హుందాగా కారు దిగి లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే శాంతి కళ్ళలో కోటి సూర్యుల కాంతి, వేయి వేణుల మధుర గానం సంతోషంతో కళ్ళలోంచి మొహంలోకి పాకుతూ ఉండగా లేచి అతనికి ఎదురొచ్చింది. హలో శాంతి, రెడీగా ఉన్నావా? 1/2 గంట నుంచి వెయిట్ చేస్తున్నాను మీకోసం. ఆమె అధరాలు మృదువైన చిరునవ్వుతో ఇచ్చుకున్నాయి. పిక్చర్కి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, మీరు బాత్రూమ్కి వెళ్ళి రండి. ఓకే అంటూ అటాచ్డ్ బాత్రూమ్ వైపు వెళ్ళాడు అశోక్. సినిమా హాల్లో అశోక్ శాంతి పక్కనే కూర్చున్నాడే కానీ అతని మనసు మరోవైపు పనిచేస్తోంది. అతని కళ్ళు మాత్రం యాంత్రికంగా తెరకేసి కేంద్రీకృతమై ఉన్నాయి. తెర మీద రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడల్లా ఓరగా అశోక్ వైపు చూస్తోంది శాంతి. పిక్చర్ అయిపోయింది. శాంతి అతను చేయి పట్టుకొని జనం మధ్యలోంచి తప్పించుకొని కారు దగ్గరకు వచ్చింది. నున్నని తారు రోడ్డు మీద కారు మెల్లగా సాగిపోతుంది. ఇలా మనం అప్పుడప్పుడు సరదాగా కలిసి బయటకు వస్తే బాగుంటుంది కదూ, అతని వైపు తిరిగింది. క్షణం తల తిప్పి చూశాడు అశోక్ శాంతి వైపు. అతను ముఖభావంగా ఉండడం చూసి శాంతి ఇంటికొచ్చే వరకు ఇంకేం మాట్లాడలేదు. ఇక నేను వెళ్తాను అన్నాడు అశోక్. చివ్వున తల తిప్పి అతని వైపు చూసింది శాంతి. ఆమె కళ్ళ నిండా నీళ్లు. అశోక్ చూపులు ఆమె మీద నుంచి పక్కకు తిరిగాయి. కారులో వెళ్ళండి అంది. అశోక్ ఒకసారి ఆమె వైపు చూసి కారులో కూర్చున్నాడు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. రాత్రి 11 గంటలు దాటింది. శాంతి ఆలోచనలకు భయపడి నిద్ర దూరంగా పారిపోయింది. అది ఏసీ బెడ్రూమ్. కిటికీలకు గుమ్మాలకు ఖరీదైన తెరలు వేలాడుతూ ఉన్నాయి. శాంతికి కిటికీ దగ్గరికి వెళ్ళి తెర పక్కకు లాగింది. ప్రతి రాత్రి కనిపించే దృశ్యం ఆమె కంటపడింది. రాముడు వాళ్ళ ఇంట్లో నౌకరు, రత్తాలు అతని భార్య. రాముడు బజారు పనులు, తోట పనులు చూస్తాడు. సీతాలు పాచి పనులు చేస్తుంది. ఇద్దరు బంగ్లాకు కుడివైపునున్న రేకుల షెడ్లో ఉంటారు. శాంతి భోజనం చేయగానే భార్యాభర్తలిద్దరూ భోజనం చేసి తమకి ఇచ్చిన షెడ్లో పడుకుంటారు. మబ్బుల చాటున తారతో చంద్రుడు దోబూచులాడుతున్నాడు. పెన్నెల్లో ఉన్న చెట్ల మధ్య చాపపరుచుకుని రతి మన్మధుల్లాగా రాముడు గుండెల మీద తలబెట్టుకొని పడుకుంది రత్తాలు. ప్రతి రాత్రి వాళ్ళని అలా చూడడం అలవాటైంది శాంతికి. అశోక్ తను అలా ప్రణయ సందోహంతో మునిగి తేలుతూ ఉంటే ఎంత బాగుంటుంది, ఎందుకో ఈ రొటీన్ లైఫ్ బోర్ కొడుతోంది, డైవర్షన్ కావాలనిపిస్తోంది. అశోక్ సినిమా నుంచి రాగానే తనను పట్టించుకోకుండా వెళ్ళిపోవడం శాంతికి ఏమాత్రం నచ్చలేదు. గుండెల్లో ఏదో బరువనిపించింది. తన బ్రతుకు వడ్డించిన విస్తర్ లాంటిది. 1 కోటి రూపాయల ఆస్తికి వారసురాలు, అంతస్తుకు తగిన బంగ్లా, ఖరీదైన కారు, వెలకట్టలేని నగలు, పిలిస్తే పలికే నౌకర్లు అందరూ ఉన్నారు. ఎన్ని ఉన్నా అనురాగంతో లాలించే భర్త ప్రేమ కరువైంది. ఏం ప్రయోజనం? ఆడదానికి భర్త ప్రేమానురాగాలే వెళ్ళలేని సంపదలు. ఆ సంపదే జీవితాన్ని నందనవనంగా మారుస్తుంది. అది ఏసీ రూమ్ అయినా ఒళ్ళంతా చిరు చెమటలు పట్టాయి ఆలోచనలతో శాంతికి.
పున్నమి చంద్రుడు తన అందాలను నలువైపులా వెదజల్లుతున్నాడు. ప్రియుడి కౌగిలిలో ఒదిగిన ప్రేయసిలాగా వెన్నెల కౌగిల్లో ఒదిగి వింత సోయగాల్ని వెదజల్లుతోంది. బెడ్రూమ్ కిటికీలోంచి వెన్నెల గదిలో పడుతోంది. అశోక్ శిల్పను తన వైపుకు తిప్పుకోబోయాడు. విసురుగా తన చేతుల్ని నెట్టేసి మంచం చివరికి జరిగి పడుకుంది. నా మీద కోపం వచ్చిందా? ఆమె ముఖాన్ని తనకి అభిముఖంగా తిప్పుకుంటూ అడిగాడు. శిల్ప వినిపించుకోనట్టుగా మౌనంగా ఉంది. శిల్ప ఆమె వైపు ప్రేమ పొంగు వారుతుండగా చూశాడు. ఏమిటి చెప్పండి అంది బొంగమూతితో. ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి ఆఫీస్లో ఎక్కువగా పనుంది, నేను ఆలస్యంగా వచ్చినా నా మీద కోపం తెచ్చుకోకూడదని చెప్పానా? ఆమె చెవులు పక్కనున్న జుట్టును సవరిస్తూ అన్నాడు. ఏమండి, ఒక మాట చెప్తాను వింటారా? నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? ముందు సమాధానం చెప్పండి, నా మాట వింటారా లేదా? ఒకటేమిటి, 100 చెప్పు వింటాను. ఈ టైం నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు నీ మాట వినడమే నేను చేసే పని అన్నాడు కొంటగా. ఉద్యోగం మానేయండి అంది గోముగా. పక్కలో బాంబు పేలినట్టు ఉలిక్కిపడ్డాడు అశోక్. ఉద్యోగానికి రిజైన్ చేయనా? నీకు అసలు ఒంట్లో బాగుందా? మతిగాని పోలేదు కదా. ఏమండి ఆ కంగారేమిటి? నాకు మతి పోలేదు, ఆరోగ్యం బాగానే ఉంది. ఉద్యోగాలు దొరక్క అందరు ఏడుస్తుంటే నెలకు 1000 రూపాయలు వచ్చే ఉద్యోగం వదులుకోమంటావా? ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి, ఏ ఉద్యోగమైనా సరే సాయంత్రం 5:30 అయ్యేసరికల్లా ఇంటికి రావాలి. జీవితంలో సంపాదన ఒక భాగమే కానీ జీవితమే సంపాదన కాదు. ఈ ప్రమోషన్ వచ్చి నాకేమాత్రం సంతోషాన్ని ఇవ్వకపోగా ఉన్న సంతోషాన్ని కూడా దూరం చేసింది. ప్రమోషన్ రాకముందే నయం. సాయంత్రం 5:30 అయ్యేసరికల్లా వీధిలో మీ సైకిల్ బెల్ల వినిపించేది. మళ్ళీ ఉదయం 9 వరకు ఇంట్లోనే ఉండేవారు. ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు చీకటి పడుతుందో తెలియకుండా గడిచిపోయేది టైం. ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది, జీతం పెరిగింది, అయినా ఏం లాభం? మనసారా మన ఇద్దరం మాట్లాడుకోవడానికి కూడా టైం లేకుండా చేసింది. మీరింటికి వచ్చేసరికి మీకోసం ఎదురు చూసి చూసి అలసిపోతున్నాను. రాత్రిళ్ళు ఆలస్యంగా రావడం వల్ల భోజనం చేయగానే నిద్రపోతున్నారు. మీరు బాబుతో కబుర్లు చెప్తూ వాడిని ఆడించక ఎన్ని రోజులైందో నా మనసుకు మాత్రం మన మధ్య నిజమైన ఆనందం లోపిస్తున్నట్టుగా ఉంది. ఏమండి నిజం చెప్పండి, మీరు ఎంతసేపు ఆఫీస్లోనే ఉన్నారా? కుడి చేతి వేలితో భర్త మీసాలను నిమురుతూ అడిగింది శిల్ప. మరెక్కడికి వెళ్ళారు? పాలరాతి బొమ్మలాంటి అందమైన అమ్మాయితో కలిసి సినిమాకి వెళ్ళాను. ఆ క్షణం శిల్ప మొహం ఎర్రగా ఎర్రబారిందంటే శరీరంలోని రక్తమంతా మొహంలోకి చేరుకుందా అన్నంత ఎర్రబడింది. మీరు చెప్పేది నిజమా? అవునండి, నేను ఈ నెల రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను మీలో ఏదో మార్పు వచ్చిందని. నా ఊహే నిజమైంది. లేకపోతే రాత్రి 10 గంటల వరకు మీరు పనిచేసే ఆఫీస్ మాత్రమే తెరుచుకుంటుందా? పక్కింటి రామారావు అన్నయ్య మాత్రం ఉద్యోగం చేయడం లేదు. అమాయకురాలు కదా, ఏం చెప్పినా నమ్ముతుందని మోసం చేద్దామనుకున్నారా? నిన్ను క్షణం చూడకుండా ఉండలేను. నా ప్రాణం నువ్వే అని తేనె లూరే మాటలు చెప్తారు కదా, ఆ మాటలన్నీ ఏమయ్యాయి? మీ ప్రేమంతా పెద్ద నాటకం. ఈ 4 గోడల మధ్య ఈ మంచం మీద ఉన్నంత వరకు ఎన్ని మాటలైనా చెప్తారు. బయటికి వెళ్ళిన తర్వాత అందమైన అమ్మాయి పైట చెంగు గాలి తగిలినా సరే ఇంటిని ఇల్లాలని మర్చిపోయి పెంపుడు కుక్కలాగా తోకూపుకుంటూ వాళ్ల వెంట పడతారు. ట్యూబ్లైట్ కాంతిలో ఉగ్రషంతో కందిపోయిన శిల్ప ముఖాన్ని చూస్తూ పెద్దగా నవ్వాడు అశోక్. నా బ్రతికే నవ్వుల పాలు చేస్తూ ఎందుకు ఇలా నవ్వుతారు అంది కన్నీటితో శిల్ప. కోపంతో మంకెన పువ్వులాగా ఉన్న నీ ముఖాన్ని చూస్తుంటే నవ్వొస్తోంది. నిన్ను తప్ప మరో ఆడదాని వైపు ఇంతవరకు కన్నెత్తైనా చూశానా? మన ఇన్ని రోజుల దాంపత్యంలో నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నేనేదో తమాషా కంటే నా మీద ఎన్ని నిందలు మోపావు అన్నాడు అశోక్ ఎంతో బాధను అభినయిస్తూ. మీరు చెప్పేది ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావడం లేదు నాకు. పిచ్చిదానా, ఏ మగాడైనా పరాయాడదాంతో సినిమాకి వెళ్ళొచ్చు. ఆ విషయాన్ని భార్యతో చెప్పి ఇంట్లో నరకం సృష్టించుకుంటాడా? ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు నీ సమక్షంలో వాళ్దామా అని చూస్తున్నాను. శిల్ప, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పడం నాకు చేత కాదు. ఎటువంటి సున్నితమైన విషయాలని మాటల్ని బట్టి కాదు, చేతల్ని బట్టి అర్థం చేసుకోవాలి. నువ్వు తప్ప మరో ఆడదానికి నా జీవితంలో చూడలేదు. ఆ మాటలు అంటున్నప్పుడు అశోక్ గొంతు స్థిరంగా పలికింది. మండే మనసు మీద పన్నెటి జల్లు కురిపించినట్టు అయింది శిల్పకు.
భర్త నోటి చివరి నుంచి వచ్చిన మాట ఆమె మనసులో మల్లెలు విరగబూశాయి. ఉదయం నుంచి పడిన బాధ అంతా మర్చిపోయింది. ఏమండి, పిలిచింది శిల్ప గోముగా. ఆ పిలుపులోనే ప్రేమాను రాగాలు పొంగులు మారుతున్నాయి. చెప్పు శిల్ప, మీరు ఒక గంట ఆలస్యంగా వస్తే నా మనసులో ఎన్నో అనుమానాలు తలెత్తుతాయి. మీరంటే నాకెంత ప్రేమో మీకు తెలుసు కదా. మీరు దూరమైతే నేను బ్రతకగలనా చెప్పండి. నా ఊహల్లో, నా కళ్ళల్లో, నా ఆలోచనలో అంతటా మీరే. నేను మీ నుంచి వేరుగా లేనండి, మీలోనే ఇమిడి ఉన్నాను. నా ఊహలే భయంకరమైన నిజాలుగా నా కళ్ళ ముందు నిలిచి నన్ను భయపెడుతున్నాయి. అర్థం లేని ఆలోచనలతో మిమ్మల్ని బాధ పెడుతున్నాను అంది శిల్ప. తేలికపడిన మనసుతో భర్త గుండెలకు మరింతగా హత్తుకుపోతూ ఆమె చెప్పే మాటలు వింటుంటే అతని కళ్ళ ముందు మనోహర దృశ్యాలు సినిమా రేళ్లలాగా మెదిలాయి. అతని మనసును చల్లగా తాకి హృదయం మీద ఎప్పటికీ చెరగని ముద్రలు వేశాయి. గాలికన్నా తేలిగ్గా అందమైన ఊహాలోకాల్లో విహరిస్తోంది శిల్ప మనసు. నువ్వు నా ప్రేమను కించపరచడం నాకంత బాధగా ఉందో తెలుసా? ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా మాట్లాడు. క్షమించమనగానే సరిపోతుందా? మరేం చేయమంటారో చెప్పండి అంది శిల్ప నవ్వుతూ. ఆమె తెల్లని పలువరుస తళుక్కుమని మెరిసింది. ఈ రాత్రంతా నాకు ఎదురు చెప్పకుండా నేను చెప్పినట్టు వినాలి అంటూ ఆమెను తన బిగ్గి కౌగిల్తో బంధించాడు అశోక్. అతని కోసం వికసించిన పువ్వులాగా అతనికి కావాల్సిన రెస్పాన్స్ ఇస్తూ అతని చేతుల మధ్య నలిగిపోయి తృప్తిగా నిద్రపోయింది శిల్ప. ఆ రోజు శాంతి పుట్టినరోజు. శాంతి పుట్టినరోజు వేడుకను ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిపిస్తారు రాజశేఖరం గారు. పనివాళ్లకు, ఫ్యాక్టరీ వర్కర్స్కు కొత్త బట్టలు పెడతారు. ముఖ్యమైన వాళ్ళందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇస్తారు. ఏ ఆర్భాటము చేయవద్దని శాంతి బ్రతిమిలాడినా వినకుండా పెద్ద ఎత్తున పార్టీకి ఏర్పాట్లు చేశారు రాజశేఖరం గారు. సాయంత్రం పార్టీకి కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి చూడమని అశోక్కి చెప్పారు. రాజు తలుచుకుంటే దెబ్బల కొదబ అన్నట్టు అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఉదయమే తలస్నానం చేసి పనివాళ్ళందరికీ కొత్త బట్టలు పంచిపెట్టింది శాంతి. సాయంత్రం 5 గంటలకు పార్టీ. బంగళా అంతా పూల మాలలతో, చిన్న చిన్న బల్బులతో అందంగా అలంకరించారు. లాన్లో ఉన్న పూల చెట్ల మధ్యనే ఆహ్వానితులకు కుర్చీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలైంది. వెలుగుతున్న కొన్ని వేల బల్బులతో ఆవరణ నక్షత్ర మండలంలా కనిపిస్తోంది. ఆహ్వానితులందరూ వచ్చారు. వాళ్లలో డాక్టర్స్, లాయర్లు, రాజకీయ ప్రముఖులు తప్ప సామాన్యులు ఎవరూ లేరు. ఖరీదైన సూట్లు, జరీ పట్టు చీరలు కట్టుకొచ్చిన వాళ్ళు తప్ప సాదాగా అలంకరించుకుని వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అక్కడ డబ్బు తాలూకు మత్తైన వాసన గుబాళిస్తోంది. తెల్లటి యూనిఫామ్లో ఉన్న వర్కర్స్ చురుగ్గా తిరుగుతూ ఎవరికి కావాల్సినవి వాళ్ళకి అందిస్తున్నారు. కేక్ కట్ చేసి వచ్చిన శాంతి వాళ్ళ డాడీ పక్కన సోఫాలో కూర్చుంది. నీలం రంగు షిఫాన్ సిల్క్ చీర, మ్యాచింగ్ జాకెట్టు, నీలం రంగు కెంపులు నగలు పెట్టుకుంది. ఆ రోజు ప్రత్యేకంగా అలంకరించుకున్న శాంతిని నిపుణుడైన శిల్పి తన నైపుణ్యాన్నంతా ధారపోసి చెక్కిన శిల్పంలా ఉంది. ఆమె చెక్కిళ్ళు గులాబీ రేకుల్లా మెరుస్తున్నాయి. అసలే విశాలమైన కళ్ళు కాటుక దిద్దడంతో మరింత విశాలంగా కనిపిస్తున్నాయి. నాజుగ్గా బంగారు తీగలా మెరిసిపోతోంది శాంతి. మీ అల్లుడు గారు కనిపించరే? ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ ఓనరు రఘుపతి గారు అడిగారు. భలేవారే, ఇప్పుడేగా మీ ముందు వచ్చాడు. అదిగో ఆ గ్రీన్ కలర్ సూట్లో ఉన్నతనే మా అల్లుడు గారు, పేరు అశోక్ అని చెప్పారు రాజశేఖరం గారు. శాంతి ముఖంలో నీలి నీడలు కదలాడాయి. అల్లుడు గారు ఏం చేస్తుంటారు? డాక్టర్ చలపతిరావు గారు అడిగారు. నా బిజినెస్ వ్యవహారాలన్నీ అతనికే అప్పగించాను. త్వరలో ఇద్దరిని ఫారెన్ పంపించాలి అని అనుకుంటున్నాను. ఇంతలో ఎవరో పిలవడంతో అటువైపు వెళ్ళారు రాజశేఖరం. పార్టీ పూర్తయి ఆహ్వానితులందరూ వెళ్లేసరికి రాత్రి 9 అయింది. నేను కూడా వెళ్తాను అంటూ బయలుదేరబోయాడు అశోక్. బలవంతంగా ఆపారు రాజశేఖరం గారు. వచ్చిన వాళ్ళంతా తలా ఒక ప్రశ్న అడగడంతో ఆయనకు మనసంతా వికలమైంది. దిగులుగా ఉన్న కూతురు మొహం చూసి ఆ రాత్రికి తమతో భోంచేసి ఇక్కడే ఉండిపోమని బలవంతం చేశారు. వాళ్ళిద్దరి బాధ చూడలేక ఆ రాత్రి అక్కడ ఉండిపోవడానికి నిర్ణయించుకున్నాడు అశోక్. భోజనాలు పూర్తయిన తర్వాత బాల్కనీలో కూర్చున్నారు అశోక్, శాంతి. రాజశేఖరం గారు ఉదయం నుంచి బాగా అలసిపోవడంతో భోజనం చేయగానే వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయారు. శాంతి, అంతమందిలో నా చిరు కానుకలను నీకు ఇవ్వలేకపోయాను,
ఇదిగో నీ పుట్టినరోజుకు నా ప్రజెంటేషన్ అంటూ జేబులోంచి ఎరుపు కాగితంలో చెట్టిన ముత్యం పొదిగిన ఉంగరాన్ని తీసి శాంతి చేతిని అందుకుని ఆమె వేలికి తొడిగాడు. బాధో సంతోషమో తెలియని స్థితిలో శాంతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఉంగరం తొడిగిన వేలిని పెదవులు కాంచుకుంది. శాంతి మృదువుగా పిలిచాడు అశోక్. ఎందుకలా ఉన్నావు? ఎలా ఉన్నాను? జీవన్ లేని నవ్వు కదలాడింది శాంతి పెదవులపైన. ఉదయం నుంచి చూస్తున్నాను, నీ మొహంలో పుట్టినరోజు నాటి సంతోషమే కనిపించడం లేదు. ఎందుకు పుట్టానా అని బాధపడుతున్నాను. బాధపడకు శాంతి, మీరు ఎదురుగా ఉంటే అదే నాకు సంక్రాంతి. మీ చిరునవ్వులే నా మనసులో వికసించే వేణుగానాలు. నాకు కావలసినవి, నన్ను సంతోషపెట్టేవి ఈ వేడుకలు కావు, మీరు. శాంతి గొంతు బాధతో బొంగురిపోయింది. మా డాడీ ప్రపంచంలో ఉన్న వాటిల్లో ఏది కావాలని కోరినా నా కోరిక తీర్చగలరు. ఇవేమీ నాకు అక్కర్లేదు. నేను కోరే ఒకే ఒక కోరికను మాత్రం ఆయన ఈ జన్మలో తీర్చలేరు. త్వరలో తల్లివి కాబోతున్నావు. ఈ సమయంలో నువ్వెంత సంతోషంగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు ఇలా ప్రతిదానికి బాధపడుతూ ఉంటే పుట్టబోయే బిడ్డకు యాక్టివ్గా ఉండడు. సరే, ఇవాళ డాక్టర్ చేత టెస్ట్ చేయించుకోలేదు కదూ, ఆరోగ్యంగానే ఉన్నానుగా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? మొన్న డాక్టర్ చెప్పిందిగా బాగా వీక్గా ఉన్నావు, జాగ్రత్త అని. మందులు వాడాలని చెప్పలేదు. ఇలా అయితే ఎలా చెప్పు? ఈ పనులలో నిన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళాలన్న విషయం నేను మర్చిపోయాను. రేపు ఉదయం హాస్పిటల్కి వెళ్దాం. అలాగే నైట్ క్వీన్ పరిమళం మనసుకు మత్తును కలిగిస్తోంది. వెన్నెల చిరుగాలి వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచుతోంది. శాంతి పొద్దుపోయింది, వెళ్ళి పడుకో, గుడ్ నైట్ అంటూ లేచాడు అశోక్. నాకు నిద్ర రావడం లేదు, ఆమెకి ఇప్పుడప్పుడే అక్కడి నుంచి వెళ్ళాలని లేదు. అతని ఎదురుగా కూర్చుని అతన్ని చూస్తూ అతని మాటలు వినాలని ఉంది. జోలపాట పాడి నిద్రపుచ్చమంటావా? జోలపాటకు నిద్రపోవడానికి నేను పసిపాపాయిని అనుకున్నారా? నువ్వు పసిపాపను అందించే వరకు నాకు పాపాయి వేగా. నాకు బెడ్రూంలోకి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఎందుకు? ఏమో, నీ బెడ్రూమ్ ఇంద్రభవనంలో ఉంటుంది. నన్ను నిద్రపోమంటే పగలు రాత్రి నిద్రపోతాను. మిమ్మల్ని ఎవరు కాదన్నారు? పనులు ఊపిరి పీల్చుకోవడానికే టైం ఉండడం లేదు. శాంతి నా మాట విను, నీ ఆరోగ్యం బాగాలేదు. ఇంత రాత్రి వరకు మేల్కొని ఉండడం మంచిది కాదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈరోజంతా బాగా అలసిపోయావు. ఒక షరతు అంది అతని కళ్ళలోకి ఏదో వెతుకుతున్నట్టుగా చూస్తూ. ఏంటి? నేను నిద్రపోయే వరకు మీరు నా బెడ్రూంలో ఉండాలి. అలాగే ఉంటాను. నేను రాత్రంతా నిద్రపోకపోతే? రాత్రంతా అలాగే కూర్చుంటాను అన్నాడు అశోక్ నవ్వుతూ. అయితే నేను నిద్రపోను. చలిగాలి వీస్తోంది పదా అంటూ లేచాడు. తను అక్కడి నుంచి లేవకపోతే శాంతి అలాగే కూర్చుంటుంది. ఎంతసేపు అయినా తప్పనిసరి అతనితో లేచింది శాంతి. అశోక్ శాంతి బెడ్రూంలోకి వచ్చి పుస్తకాల షెల్ఫ్లోంచి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవలను ఆహుతి తీసుకొని చదువుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. అతన్నే చూస్తోంది శాంతి. మంచి ఒడ్డు పొడుగు, నల్ల కర్లింగ్ హెయిర్, చక్కని ముక్కు, పట్టుదల సూచించేట్టుగా ఉండే ఆకర్షించే రూపం అశోక్ది. అతని ఛాతి మీద వెంట్రుకలు గుబురుగా రింగులు రింగులుగా వెంట్రుకలు షర్ట్లోంచి కనిపిస్తూ ఉంటాయి. రోజంతా పనిచేస్తున్న అలసట అనేది అతనిలో కనిపించదు. చెదరని చిరునవ్వు సదా అతని పెదవుల మీద హాస్యం చేస్తుంది. శాంతిలో నిద్రపోతున్న కోరికలన్నీ ఒక్కసారి నిద్రలేచి బుసలుగొట్టాయి. కోరికల సెగతో ఆమె మేను నున్నువెచ్చగా చెక్కిళ్లలోకి ఆవిర్లు చిమ్ముతోంది. ఏమండి? మత్తు కళ్ళతో అశోక్ వైపు చూస్తూ పిలిచింది శాంతి. చదువుతున్న పుస్తకంలోంచి తలెత్తి చూశాడు ఆమె వైపు. ఆమె కళ్ళలో ప్రతిఫలిస్తున్న కోరిక స్పష్టంగా కనిపిస్తోంది. అతని చూపులు ఎదుర్కోలేని ఆమె చూపులు నేలకు వాలాయి. దేవుడున్నాడా? విరక్తితో నిండిన ఆమె ప్రశ్న అతని మనసును పదునైన కత్తిలా కోసింది. శాంతి, అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు అన్నాడు అశోక్ తెచ్చిపెట్టుకున్న కోపంతో. శాంతి మంచం మీద నుంచి లేచి సోఫాలో అశోక్ పక్కన కూర్చుని అతని భుజం మీద తల ఉంచింది. పుస్తకం మూసి టీపాయ్ మీద పెట్టి లాలనగా ఆమె మొంగురులను సవరించాడు. చెదిరిన సింధూరాన్ని సరిచేశాడు. చాలా రోజులు తల్లి ఒడికి దూరమైన పాప
తల్లి ఒడిని చేరుకున్నప్పుడు ఎంతటి ఆనందాన్ని పొందుతుందో అంత ఆనందం కలిగింది ఆ క్షణంలో శాంతికి. ఏమండి, ఇప్పుడు నాకేమనిపిస్తుందో చెప్పన. ఇలాగే మీ గుండెల మీద తల అంచుకొని శాశ్వతంగా కన్నుమూయాలనిపిస్తోంది. ఆమె నోటిని తన చేతితో మూసాడు అశోక్. నా ముందెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు శాంతి. ఈ మాటలే నా మనసులో మారుమోగుతూ నాకు మనశ్శాంతిని కరువు చేస్తాయి. నువ్వు నిజంగా 100 ఏళ్ళు బ్రతకాలి. ఎందుకు, నేను అనుభవించాల్సిన బాధలు ఇంకా మిగిలిన్నాయా? శాంతి, నా కోసం నువ్వు బ్రతకాలి. నాకు నువ్వు, నీకు నేను అనే భావనలో నీకు కావలసిన ఆనందాన్ని వెతుకు శాంతి. నన్ను జీవచ్చవన్లా చేయకు అన్నాడు అశోక్ ఆదుర్దాగా. అతని గొంతు బరువుగా పలికింది. శాంతి కళ్ళలో ఎనలేని తృప్తి మెరిసింది. నిమిషాలు గంటలుగా మారిపోతున్నాయి. శాంతి అతని ఒళ్ళో తలపెట్టుకొని పడుకుంది. అతని చెయ్యి ఆమె వెన్నును నిమురుతోంది. అతడి ఒడిలో తృప్తిగా ఆదవరిచి నిద్రపోయింది. ఆమెకి మెలకు రాకుండా లేచి పెద్ద లైట్ ఆర్పి బెడ్ లైట్ వేశాడు అశోక్. శాంతి సోఫాలో పడుకుంది. అశోక్ కళ్ళు బరువుగా మూతలు పడుతున్నాయి. ఆ గదిలో డబుల్ స్ప్రింగ్ కాట్ మీద సిల్క్ దుప్పటి పరుచుంది. శాంతికి గులాబీ రంగు అంటే ఎంతో ఇష్టం. ఆమె బెడ్రూమ్లో కిటికీలకు గుమ్మాలకున్న తెరలు, దుప్పటి దిండు కవర్లు అన్నీ గులాబీ రంగువే. ఒక పక్కగా టీవీ, మరోపక్క డెక్కలం టేబుల్ మీద టేప్ రికార్డరు, ట్రాన్సిస్టరు. మంచానికి ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్కు బిగించి ఉన్న పెద్ద బెల్జియం మిర్రర్, అందులో నుంచి గదిలోని వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. అశోక్ సిగరెట్ ముట్టించి గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలాడు. ఆలోచనలతో అతని తల వేడెక్కింది. సిగరెట్ పెట్టి ఖాళీ అయింది. శాంతి మంచం మీద పడుకున్నాడు. చిత్రమైన అనుభూతి కలిగింది. వెంటనే నిద్ర పట్టలేదు. శాంతి గురించే ఆలోచనలు. ఆ రోజు ఆదివారం. అశోక్ 9 గంటలైనా నిద్ర లేవలేదు. టిఫిన్ చల్లారిపోతుందని భర్తను నిద్ర లేపడానికి అప్పటికే 2 సార్లు బెడ్రూమ్లోకి వచ్చి ఆదమర్చి నిద్రపోతున్న అతన్ని డిస్టర్బ్ చేయలేక వంటగదిలోకి వచ్చింది శిల్ప. దాదాపు 4 నెలల తర్వాత ఆ రోజే అశోకు ఆ టైం వరకు ఇంట్లో ఉండడం, నిద్ర లేవలేకపోవడం కూడా. సంతోషంతో శిల్ప మనసు పరవళ్ళు దొక్కుతోంది. ఒక్కచోట స్థిరంగా ఉండలేకపోతోంది. బాబుకు స్నానం చేయించి కొత్త బట్టలు వేసింది. తను కూడా స్నానం చేసి తన పుట్టినరోజు అశోక్ తెచ్చిన ఆర్గండీ బనారస్ చీర కట్టుకొని మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. జుట్టంతా నున్నగా దువ్వి ముడివేసుకుంది. వంట పని కూడా పూర్తయింది. పని మనిషి వెళ్ళిపోయింది. బాబు పాలు తాగి నిద్రపోతున్నాడు. శిల్ప బెడ్రూమ్లోకి వచ్చింది. అశోక్ ఇంకా గుర్రుపెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. అతను కప్పుకున్న దుప్పటి లాగేసి అతని మీదకు వంగి, ఏమండి, టైం 10 గంటలు దాటింది, టిఫిన్ చల్లారిపోతుంది, లేవండి అంది. అశోక్ కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా అప్సరసలా మెరిసిపోతున్న శిల్ప కనిపించగానే కాంక్షతో శిల్పను తన చేతుల్లో చుట్టేశాడు. బా, ఏమిటండి వేళాపాళ లేకుండా ఇప్పుడు బాబు వచ్చాడంటే ఈ గదిలోకి? ఏంటి మమ్మీ, డాడీ నేను కొడుతున్నారా అంటూ ప్రశ్నలు వేస్తాడు, వదలండి అంది శిల్ప గోముగా. ఇలా అలంకరించుకుని గదిలోకి రావడం నీ తప్పు, అందుకని శిక్ష అనుభవించాల్సిందే అంటూ శిల్ప అణువణువును తన పెదవులతో స్పృశించాడు. వద్దు వద్దు అంటూనే భర్త కౌగిల్లో బందీ అయ్యి అతని కోరికలకు అనుకూలంగా ప్రవర్తించింది. తృప్తిగా మళ్ళీ నిద్రకు ఉపక్రమించాడు అశోక్. మళ్ళీ నిద్రపోతున్నారా అబ్బా, మీతో వేగడం ఎలాగండి, టిఫిన్ చల్లారిపోతుంది, లేవండి. ఇప్పుడే నేను నిద్రపోతున్నాననుకో, మళ్ళీ నన్ను నిద్ర లేపావే అనుకో, అప్పుడు మళ్ళీ నేను ఎలా అంటూ శిల్పను తన చేతుల్లోకి తీసుకోబోయాడు. అదిగో బాబు అంటూ అతని చేతుల మధ్య నుంచి ప్రయత్నం మీద తప్పించుకొని ఆ గదిలోంచి బయటకు వచ్చింది. భార్య అంటే ఇలా ఉండాలి. నా ఆధిక్యాన్ని అన్ని వేళ్ళ ఏ విధంగా అయినా మినహాయింపు లేకుండా విధేయతగా ఉంటుంది. తను అర్చకురాల్లాగా నన్ను దైవంగా భావించుకుంటూ నాకు పూజలు చేస్తుంది. తను అన్న ఉనికినే మర్చిపోయి నాలోనే కలిసి నా నీడలా ఉంటుంది. శిల్పలాంటి భార్యను పొందిన ఏ మగాడైనా అదృష్టవంతుడే. ఒక్క నిమిషం శాంతి యొక్క సౌందర్యాన్ని తటిల్లతలాగా మెరిసింది కళ్ళల్లో. మనసులో ముళ్ళుగుచ్చుకున్నట్టు అనిపించింది. ఒక్కసారి జ్వరం పడి లేచిన అంత నీరసం అనిపించింది. అతని ఆలోచనలు చెదరగొడుతూ ఏమండి అన్న శిల్ప గొంతు వినిపించింది. అశోక్ లేచి బాత్రూమ్ వైపు వెళ్ళాడు. నౌకర్ 2 పడకుర్చీలు తెచ్చి లాన్లో వేశాడు.
రాజశేఖరం గారు శాంతి కూర్చున్నాడు. రాము గులాబీ చెట్లకు పాదులు చేస్తున్నాడు. రకరకాలుగా అరవిచ్చిన గులాబీ పూలతో లానంత అందంగా కనిపిస్తోంది. వాతావరణం బాగుంది. వంట మనిషి టీపాయ్, దాని మీద టీ పాట్ అమర్చి వెళ్ళింది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు తండ్రి కూతుళ్ళిద్దరూ తీరికగా మాట్లాడుకుంటూ లాన్లో కూర్చుంటారు. శాంతి, నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నా ఆరోగ్యం కేం డాడీ, నిక్షేపంలా ఉన్నాను. నిర్లిప్తతతో నిండిన చిరునవ్వుతో మెరిసింది శాంతి ఆధారాలపైన. నువ్వు చాలా చిక్కిపోతున్నావు. నా మీదున్న ప్రేమతో మీకు అలాగే కనిపిస్తాను. చూడమ్మా శాంతి, మన ఇద్దరం వంట మనిషి రాజమ్మ ముగ్గురం కలిసి కాశ్మీర్ వెళ్దామా? కాశ్మీరా? ఇప్పుడా? ఎందుకు డాడీ? ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని వాళ్ళ డాడీ వైపు చూస్తూ అడిగింది శాంతి. ఈ పరిసరాలకు దూరంగా ఉంటేనన్నా నువ్వు అన్నీ మర్చిపోయి నవ్వుతూ ఉంటామని నా ఆశ. ఊరు పరిసరాలు మారినంత మాత్రాన మనసు మారుతుందా డాడీ? మనసు మట్టి ముద్ద లాంటిది, దాన్ని మార్చుకోవడం మనుష్యత్తులోనే ఉంటుంది. అనుబంధాలు అనేవి మనం పెంచుకుంటే మర్రి వృక్షాల్లా పెరుగుతాయి, కాదనుకుంటే కంటికి కనిపించకుండా పోతాయి. ఇది మనసు డాడీ, మీరు అనుకున్నట్టుగా మనసు మట్టి బుద్ద లాంటిది కాదు, తెల్ల కాగితం వంటిది. దాని మీద మొదటిసారి పడిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. బలవంతంగా చెరపాలని ప్రయత్నించినా ఆ కాగితం నలిగిపోతుందే తప్ప ఆ ముద్ర చెరిగిపోదు. ఎంతగా ఎదిగిపోయావు శాంతి. నిన్న మొన్నటి వరకు ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి నాకు విమానం కావాలి డాడీ అంటూ అమాయకంగా అల్లరిగా నాతో ఆడుకునే శాంతిని పరిస్థితులు ఎంతగా మార్చాయి. గంభీరంగా హుందాగా ఉండే రాజశేఖరం గారు బరువుగా మారిపోయారు. ఆయన కళ్ళల్లో తడి మెరిసింది. రూపాయిని ఒక్కరోజులో వ్యాపారంలో పెట్టి 1000 రూపాయలు చేయగలరు. ఎన్నో సమస్యల్ని ఒక్క నిమిషంలో పరిష్కరించగలరు. ప్రపంచం తల్లకిందులైనా చలించని మనోనిబ్బరం ఆయనకుంది. తన ప్రాణంలో ప్రాణం, తన ఒక్కగానొక్క కూతురు శాంతి, ఆమె కోసం జీవితంలో అతి విలువైన ఆనందాన్ని కోరికలని చంపుకున్నాడు. కూతురే లోకంగా 19 సంవత్సరాల నుంచి కంటి పాపలా పెంచుకున్నాడు. అలాంటిది తన ముద్దులు కూతురు. కోరుకునే ఒకే ఒక కోరికను తను తీర్చలేని అసమర్థుడయ్యాడు. గుండెల్లో అగ్ని జ్వాలలు ప్రజ్వలిల్లుతున్నాయి. డాడీ, ఏమ్మా ఆ కళ్ళల్లో తడెందుకు? తొన్నికి సెల్లాడే దర్పం, హుందాతనం, ఎప్పుడు తాండవించే దర్హాసంతో మిమ్మల్ని చూశానే కానీ ఇలా చూడలేదు డాడీ. శాంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఒక్క కోరిక తప్ప నువ్వేదైనా అడుగు, క్షణాల మీద నీ కోరిక తీరుస్తాను. నాకు కోరికలే లేవు డాడీ. నువ్వు కోరే కోరికను తీర్చలేని అసమర్థుడినమ్మా నేను. అంత మాట అనకండి డాడీ, నేను బ్రతకలేను. ఏడుస్తూ తండ్రి గుండెల మీద వాలిపోయిన శాంతి. లేదమ్మా, నాకు నువ్వు, నీకు నేను, మనం అన్నీ మర్చిపోయి ఒకరి కోసం ఒకరం ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం. రాజశేఖరం గారి కళ్ళలోంచి రాలిన 2 కన్నీటి చుక్కలు శాంతి తల మీద రాలి ఇంకిపోయాయి. ఉదయం నుంచి ఆకాశంలో తారట్లాడుతున్న మబ్బులన్నీ ఒకచోట చేరుకున్నాయి. సన్నగా తుంపర రాలడం మొదలుపెట్టింది. సాయంత్రం 4 గంటలు అయ్యేసరికి వర్షం కుండపోతగా కురవడం మొదలుపెట్టింది. ఉరుములు మెరుపులతో ప్రకృతి భయంకరంగా గర్జిస్తోంది. ఉరుములంటే తగని భయం శాంతికి. ఆ ఉదయం నుంచి గదిలోంచి బయటికి రాలేదు. ఆ ఉదయమే రాజశేఖరం గారు పని మీద బొంబాయి వెళ్లారు. అశోక్ ఫ్యాక్టరీ నుంచి ఇంకా రాలేదు. శాంతి ఊపిరి బిగబట్టుకొని కూర్చుంది. ముక్కోటి దేవతలు పగబట్టారు అన్నట్టు, భువన భువంతరాలు ఏకమయ్యాయా అన్నట్టు దద్దరిల్లిపోతోంది. నిమిషాలు గంటలుగా మారుతున్నాయి. భయంతో శాంతి నరాల్లో రక్తం గడ్డగట్టుకుపోతున్నట్టు అనిపించింది. ఫ్యాక్టరీకి ఫోన్ చేసింది. అశోక్ ఫోన్ ఎత్తాడు. నాకు చాలా భయంగా ఉంది, మీరు వెంటనే బయలుదేరండి అంటూ ఫోన్ పెట్టేసింది. ఉరుములు మెరుపులు, ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా పడుతున్న వర్షం. ఒంటరిగా గదిలో శాంతి. భయంతో గుండెలు దడదడలాడిపోతున్నాయి. ఎక్కడో పిడుగుబడ్డట్టు అయి పెద్ద శబ్దమైంది. డాడీ అని అరుస్తూ స్పృహ తప్పి కింద పడిపోయింది శాంతి. శాంతి నుంచి ఫోన్ రాగానే ఆ వర్షంలో కారులో శాంతి నిలయానికి వచ్చాడు అశోక్. కారు దిగి మెరుపులా శాంతి గదిలోకి వచ్చాడు. శాంతి అచేతనంగా పడుంది. అశోక్ ఆలోచించడానికి కూడా శక్తి లేనట్టుగా మెదడు మొద్దుబారిపోయింది. శాంతి నా స్థితిలో చూడగానే ఆ షాక్ నుంచి తేరుకుని
రాజశేఖరం గారి ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ ప్రసాద్ గారు వచ్చి శాంతిని పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. శాంతికి ఇంకా తెలివి రాలేదు. డాక్టర్ ప్రసాద్ అశోక్ని బయటికి పిలిచి, శాంతి గుండె బలహీనంగా ఉంది, ఆమె ఏ విధంగా అలజడి ఆందోళన పడకూడదు, మానసికంగా బాధపడుతోంది, అందుకే నేను ఇన్ని రోజుల నుంచి మందులు వాడుతున్నా ప్రయోజనం కనిపించడమే లేదు. ఇప్పుడు శాంతి మానసికంగా ఏదో షాక్ తినుండొచ్చు, అందుకే స్పృహ కోల్పోయింది. మరి వచ్చే ఎపిసోడ్లో అసలు శాంతికి భర్త కాని అశోక్ భర్తగా ఎందుకు ఉన్నాడు, శాంతి ఎవరి వల్ల గర్భవతి అవుతుంది, ఆమె గతం ఏంటి, ఆమెకు జరిగిన చేదు విషయాలు ఏంటి, ఆమెకున్న జబ్బేంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇచ్చి రేపు ఉదయం 9 గంటల ఎపిసోడ్లో మళ్ళీ ముందుకొస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.